Hey guys, nenu mee mahabubunagar maruthi. Welcome to my channel. Welcome to another vlog video. Etlunnaru baana aythe super super unna. So actually very excited anamata. Chaala chaala exciting. Enduku anante that day has come in my life. Oka roju itlanti oka roju raavali kachithanga jaragali ani cheppi chaala 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 idito unna person ante nenu idito ante baaga గట్టిగా కాన్ఫిడెన్స్ గట్టి సంకల్ప బలంతో ఉన్నటువంటి పర్సన్ అయితే నేనన్నమాట. మీ మామనార్ మారుతి విత్ ది గ్రేట్ పర్సన్. సో యా, దే హ్యాస్ కమ్. టైం వచ్చేసి 4:45 అవుతుంది. సో ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. ఎక్కడికి అనంటే ప్రసాద్ అన్న దగ్గరికి అయితే వెళ్తున్నా. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న నుంచి కాల్ వచ్చింది మనకి. సో ముందు నుంచి చెప్తానే ఉన్నా, అన్న నుంచి మనకి కాల్ వచ్చింది, ఒక డే వస్తుంది కంపల్సరీ మీట్ అవుతాం కంపల్సరీ అని చెప్తానే ఉన్నా. సో ద డే హ్యాస్ కమ్. ఈరోజు అయితే నేను వెళ్తున్నా అనమాట. సో ఇప్పుడు 4:45 అవుతుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ అవుతా, 5కి స్టార్ట్ అవుతా. కొంచెం ఛాయ్ తాగేసి 5కి ఎర్లీ మార్నింగ్, నాట్ సాయంత్రం, ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి మామనార్ వెళ్ళి అఖిల్ని పికప్ చేసుకుని అక్కడ నుంచి సిటీకి అయితే వెళ్తాము. సో అన్న అయితే ఒక అడ్రస్ పెట్టిండు, అన్న వాళ్ళ తమ్ముడు కాంతన్ అయితే ఒక అడ్రస్ అయితే పెట్టిండు. సో అక్కడికైతే వెళ్తా. సో మోర్ ఓవర్ దట్ ఒక ట్రైపాడ్ అయితే మనం ఆర్డర్ పెట్టినాము, 1 డేలో వస్తుందని చెప్పి. సో ఎందుకంటే నాకు ట్రైపాడ్ అవసరం ఉంది కంపల్సరీగా. ఇప్పుడు నేను హైదరాబాద్ పోతున్నా కాబట్టి నాకు ట్రైపాడ్ కావాలి. సో నాకు అర్జెంటుగా కావాలి కాబట్టి నాకు 1 డేలో రావాలనంటే ఈ నా నేనున్న లొకేషన్కి అయితే వస్తలేదని చెప్పి మామనార్ లొకేషన్కి వచ్చింది. అక్కడ అఖిల్ రిసీవ్ చేసుకున్నాడు దాన్ని, ట్రైపాడ్ని, మినీ ట్రైపాడ్ని. సో అది పెట్టేసుకొని అది తీసుకొని అఖిల్ని పికప్ చేసుకుని అఖిల్ నేను ఇద్దరము వెళ్ళిపోతాం అనమాట. సో అది గాయస్, యాక్చువల్లీ వెరీ ఎగ్జైటెడ్ అనమాట. చాలా చాలా హ్యాపీ, చాలా చాలా ఎగ్జైటెడ్, చాలా చాలా సూపర్ అనమాట. సో చూద్దాం, ఒకవేళ ఇన్ కేస్ కుదిరితే ప్రసాదంతో బ్లాగ్ చేస్తా. కొన్ని అనుకున్న మైండ్లో కొన్ని ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ కుదిరితే అన్న ఓకే అంటే ఇట్ విల్ బి బూమ్ బొంబాట్ అనమాట. సో చూద్దాం, అందరూ బ్లెస్ చేయండి, మేబీ అవ్వాలని చెప్పి. సో నేను కూడా అనుకుంటున్నాను, నేను కూడా మా అమ్మని మొక్కెళ్తున్నా. సో నాకు మెయిన్ పర్సన్ అనమాట, నాకు నా లైఫ్లో ఏదైనా జరగాలి గొప్ప విషయాలు అంటే ఫస్ట్ ఆమె ఆశీర్వాదం తీసుకుని ఉంటే ఆ తర్వాత ఇగో ఈమె ఇక్కడ ఉంది కదా మధు. సో మధునైతే అడిగి వెళ్తానమాట. సో చిన్నదే మధు నాకన్నా, కాకపోతే బ్లెస్సింగ్స్ ఇస్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ బ్లెస్సింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ అనమాట. సో అది గాయస్. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే బయలుదేరుతా. సో మధ్యలో మళ్ళీ అఖిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. ఆఫ్టర్ దట్ ప్రసాద్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ అన్న పర్మిషన్ తీసుకొని అన్న ఓకే అంటేనే వ్లాగ్ అయితే నడుస్తుంది, లేదంటే లేదు. కాకపోతే వ్లాగ్ కోసం అయితే పోతలేము. ఏదో ఛానల్కి సబ్స్క్రిప్షన్ కౌంట్ రావాలి, ఛానల్కి వాచ్ అవర్ పెరగాలి, ఛానల్ హైప్ కావాలని అయితే పోతలేము. మన డ్రీము ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్గా అన్నను కలవడమే ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్. సో 2 గిఫ్ట్స్ అయితే తీసుకున్నా అన్న కోసము. సో అవి కూడా రివీల్ చేస్తాం మీకు ఎప్పుడు కుదిరితే అన్న ద్వారా ఫొటోస్, ఒకవేళ కుదిరితే వీడియో లేదంటే ఫొటోస్ అయితే తీసుకుంటా కాబట్టి ఆ ఫొటోస్తో వస్తాయన్నమాట. అప్పుడు మీకు మళ్ళీ నేను ఫొటోస్ ఏం తీసుకున్నాము, అదే ఐ మీన్ ఆ ఫొటోస్ తీసుకుంటాం కదా, ఫోటో తీసుకున్నప్పుడు ఏం గిఫ్ట్ తీసుకున్నాము ఏంది అన్నది నేను అయితే చూపిస్తాను అనమాట. సో గాయస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో చలో రైట్ వెళ్ళిపోదాం. ఏ గాయస్ చూస్తారు కదా, ఇక చీకటి మొత్తం అంతా కూడా. సో బండి అయితే తీస్తున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోదాము. సో కార్లోకి అయితే వచ్చినాము. ఇంకా ఒక్కసారి ఎక్కినామంటే బంబాట్ అంతే, ఇక ఓడే ఉంటుంది. సో ఇది ఇక్కడ క్లోజ్ చేస్తాం. పిటియాడు లోపల క్యూ క్యూ అంటున్నాడు. సో గాయ్స్ బట్టలు అయితే కూర్చున్నాం, కనపడట్లే కదా. సో బైక్ సరే బండ్లో అయితే కూర్చున్నాము. సో స్టార్ట్ అయిపోదాం. సో చలో గాయస్, మళ్ళీ అఖిల్ని మీట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర అయితే మాట్లాడతా. చలో గాయస్, ఇప్పుడే మామనార్ అయితే రావడం అయితే జరిగింది. తెల్లగాయపల్లి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక టైం వచ్చేసి బ్యాండ్ తీసి పెట్టిన 6:30 అవుతుంది. తెల్లగాయపల్లి మొత్తం చూసి కదా, మొత్తం తెల్లగైపోయింది. సో ఇప్పుడైతే అఖిల్ని తీసుకొని పికప్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. రెడీ అవుతున్నాడు వాడు, రెడీ అయితే వెళ్ళిపోడు. ఇక సుగాష్ మళ్ళీ కలుద్దాం. గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీ వెంగమాంబ ఫ్యామిలీ మెస్ అండ్
హోటల్ అని చెప్పి ఇక్కడికైతే వచ్చిన అనమాట పాల్మాక్ల దగ్గర ఇక్కడికి వచ్చి టిఫిన్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అరౌండ్ రైట్ తీసుకొని వెళ్ళిపోతే చాలా దగ్గరనే తొందరనే వచ్చేస్తున్నాం, చాలా చాలా తొందర వచ్చినాం. ఇప్పుడు ఎంతైంది 8:15 ఏమో అవుతుంది అరౌండ్ అంతే టైము, చాలా ఫాస్ట్గానే వచ్చేసినాము. సో ఇది చాలా ఫేమస్ హైవేలో, ఇక్కడ పాల్మాకుల దగ్గర వెంగమాంబ టిఫిన్ సెంటర్ అన్నది చాలా చాలా ఫేమస్ హైవేలో. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడనే కూర్చొని తింటారు, ఇక్కడికే వస్తారు చాలామంది. సో ఈరోజు వీకెండ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనమాట జనాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లనంతా బాగున్నారా? సో ఇప్పుడు వచ్చేసి హైవే అయితే ఎక్కేసినాము, అక్కడ మన ఏదైతే పాల్మాక్ల దగ్గర మనం రైట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసినాము. లోపలికి వచ్చి ఓవరాల్ అయితే ఎక్కినాము. సో ప్రెసెంట్ గా అన్నదారికి అయితే వెళ్తున్నాం, ప్రసాద్ అన్నదారికి. టైం వచ్చేసి 9:18 అవుతుంది. సో నేను అఖిల్ ఇద్దరం వెళ్తున్నాము. ఫోన్ చేసి అడిగింది యాక్చువల్ గా అన్న ఎంతమంది వస్తారు ఏందని చెప్పి అడిగితే కాంతన్న, సో ఇద్దరమే వస్తాం, నేను అఖిల్ వస్తామని చెప్పి చెప్పినాము. సో బాగా రిసీవ్ చేసుకున్నారు అన్న వాళ్ళు కూడా, కాల్ లో కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడు అఖిల్ అంటే సరే ఓకే అని చెప్పి ఎవరు అని కాకుండా బాగా గుర్తుపట్టిండు మంచిగా. సో అట్లా అయితే నిన్న కాల్ చేసి అడిగిండు ఏమైనా చేసుకుంటావా వ్లాగ్ ఏం చేసుకుంటావా అని చెప్పి అడిగిండు. చూద్దాం, ఒకవేళ వ్లాగ్ చేస్తే కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తా, వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో 11:30 వరకు అయితే రమ్మన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 9:19 అవుతుంది, ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాము. ఇంకా మెల్లగా పోతున్నాయి, ఇంకా చాలా చాలా స్లోగా వెళ్తున్నా అనమాట. సో అఖిల్ అయితే ఉన్నాడు, అఖిల్ కూడా ఉన్నాడు. సో ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాము, ఏంది పరిస్థితి, ఏమనుకుంటున్నాడు, ఫీలింగ్ ఏంది, అసలు ఏం రావాలి ఇప్పుడు, ఏంది పరిస్థితి, ఫీలింగ్ ఏంది వెళ్తున్నాం అంటే. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది, ఏంది ఫీలింగ్ ఏంది కొంచెం లౌడ్ గా మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా అన్నను కలవడానికి. అంటే ఎగ్జైట్ అంటే ఎగ్జైట్ కాదు, అంటే ఒక పెద్ద యూట్యూబర్ ని కలవడానికి, ఒక చిన్న చిన్న యూట్యూబర్స్ వెళ్ళడానికి ప్లాన్ అనమాట. ఇది యాక్చువల్ గా అది అనుకోకుండా తగిన ఒక ఏమంటారు మైల్ రాయ్ అనమాట మాకు. ఇది ఒక లైఫ్ స్టైల్ ఏమంటారు మా లైఫ్ లో ఒక చిన్న మైల్ స్టోన్ అనమాట. అంటే ఒక పెద్ద యూట్యూబర్ ని అంటే పెద్ద ఏదో బిగ్ డ్రీమ్ అచీవ్ చేసినవన్నీ మనం చిన్న చిన్న వాళ్ళని కలిస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటది. మీకు ఉంటుందో లేదు తెలియగానే నాకైతే బాగా హ్యాపీగా ఉంది అన్నను కలుస్తున్నందుకు. ఒక చిన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంది, చిన్నదని కాదు పెద్దదే, కానీ ఏంటంటే ఒక స్టోన్ మైల్ స్టోన్ లాంటిది అనమాట. ఇది నా లైఫ్ టైం పార్ట్ లో ఒక చిన్న మైల్ స్టోన్ లాంటిది, ఒక అన్నను కలవడంలో కూడా కొంచెం హ్యాపీనెస్ అట్లా. ఒక రెండు చెప్పిన కదా, రెండు గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. ఆ గిఫ్ట్స్ ఏంటి ఏంది అన్నది అయితే మనం మీకు వీడియోలో అయితే రివీల్ చేసాం ఖచ్చితంగా. సో ఇంకా అఖిల్ కూడా ఏం తెలీదు, ఒకటేమో తెలుసు, ఒకటి అఖిల్ ఎడిట్ చేసిండు ఒక దాన్ని. సో ఇంకొక వేరే గిఫ్ట్ అయితే ఉంది, చాలా పెద్దది అనమాట. యాక్చువల్ గా కాంతన్న ఫోన్ చేసి ఏమన్నాడు అంటే గిఫ్ట్స్ ఏం తీసుకురావద్దు, అసలు ఏమి అన్న వద్దన్నాడు, ఏవి కూడా పట్టించుకోకండి, అవన్నీ ఏమి వద్దు, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పిన అనమాట. సో అంత కేర్ గా ఉన్నాడు, అంటే ఒక చిన్న ఫ్యాన్ అనుకోవచ్చు లేదా చిన్న ఒక చిన్న పర్సన్ మనం కలుస్తున్నాం అంటే ఆయన అవన్నీ కూడా ఆయన ఆలోచించి చెప్తున్నాడు అనమాట. అవన్నీ తీసుకురావద్దు, అవన్నీ వద్దు, మీరు వస్తే చాలు, మీరు రాండి అని. అంటే మేమేమో అన్నతో కలిస్తే చాలు, మేముంటే వాళ్ళ నుండి మీరు వస్తే చాలు, అవన్నీ వద్దులే, రాండి దాందే ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో నిన్న అడిగిండు అనమాట, నిన్న కాల్ చేసి వెజ్ ఆ నాన్ వెజ్ అని అడిగిండు. సో అప్పుడు అర్థమైంది ఓకే లంచ్ కూడా ప్లాన్ చేసినట్టున్నాడు అన్న అని చెప్పి నేను ఉండి ఏమొద్దు అన్న, లంచ్ ఏమొద్దు, ఓకే జస్ట్ కలిసిపోతాం లేదంటే లేదు లేదు రండి మీరు అయితే రండి అని చెప్పి మాట్లాడిండు.
మరి అడ్రస్ అయితే పెట్టిండు, అడ్రస్ ఎక్కడని నేనేం చెప్పను. మరి అడ్రస్ ఇంటి అడ్రస్ పెట్టిండా ఆఫీస్ అడ్రస్ పెట్టిండా నాకైతే క్లారిటీ లేదు. ఎప్పుడైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అయితే చూడాలి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదా. ఒకవేళ కంపల్సరీగా బ్లాక్ చేయడానికి వీలుంటే బ్లాక్ చేస్తా అన్న దగ్గర, లేదంటే మాక్సిమం అన్న దగ్గరనే బ్లాక్ చేసి అన్న కెమెరా సెటప్ లో చేసి అన్న ఛానల్లో చెప్పిద్దాం అన్న ఆలోచనలు ఉన్నా. చూద్దాం ఒకవేళ అట్లయితేనేమో సరే, లేదంటే లేదు. సో మళ్ళీ అక్కడైతే కలుద్దాము. సో అఖిల్ మాట్లాడతాడు. ఒకవేళ వస్తే అన్న లైఫ్ స్టైల్ ఛానల్ కూడా పెడతాడో లేదు మనకు తెలియదు, కానీ మనం తీస్తే మాత్రం మన ఛానల్ అయితే కలుద్దాం. మన ఛానల్ అయితే 100% వస్తుంది లైఫ్ టైం అన్న దానిలో, లైఫ్ స్టైల్ ఛానల్ లా మేబీ పెట్టకపోవచ్చు, కానీ ఏమో ఒక అడుగుదాం అన్న ఏమన్నా అని చెప్పి. ఇన్కేస్ ఓకే అయితే ఓకే. సో క్యూఎన్ఏ లాంటిది అయితే ప్లాన్ చేసినాం అనమాట, ఇదొకటి రివీల్ చేస్తున్నా. క్యూఎన్ఏ లాంటిది ప్లాన్ చేసిన నేను, అఖిల్, మధు కూర్చొని, అంటే కూర్చొని అంటే నేను మధు పక్కన పక్కన కూర్చొని, ఇంకా అఖిల్ బాగా దూరం ఉంటాడు కాబట్టి దాంట్లో ఫోన్లోనే మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేసినాము. అవి కొన్ని బాగుంటాయో లేవో, ఏమన్నా కొన్ని అక్వర్డ్ ఉంటాయేమో అని చెప్పి కొన్ని అన్నకు కూడా పంపించిన కాంతన్నకైతే పంపడం జరిగింది. కాంతన్న వచ్చేసి ఎందుకు పంపినామనంటే కాంతన్నకు ఏమన్నా అక్వర్డ్ ఉన్నా, ఏమన్నా అన్నెసరీ ఉన్నా, ఏమన్నా అన్వాంటెడ్ క్వశ్చన్స్ ఉన్నా తీసేసాడు అన్నట్ల. సో థ్యాంక్ గాడ్ ఒక్కటి కూడా తీసేయలేదు. ఆయన ఏమన్నా అంటే ఇంకా యాడ్ చేయండి అని చెప్పిండు. సో అట్లుంటుంది మనతో మరి, అట్లుంటది మరి. సో ఆడికి పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీరు గమనించవచ్చు మాకు వెళ్ళాలా, ఇద్దరికి వెళ్ళాలా, ఫుల్ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. సో చూద్దాం, ఇదొక అచీవ్మెంట్, నిజంగానే ఒక మంచి అచీవ్మెంట్, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది మా వరకైతే. ఎప్పటి నుంచో ఇప్పుడో బీటెక్ లో స్టార్ట్ అయితే, బీటెక్ సెకండ్ ఇయర్ లో లాటర్ ఎంట్రీ అయిపోయింది, బీటెక్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఎప్పుడో బస్ లో పోతుంటే ఒక వీడియో చూసినాం ప్రసాద్ అన్నది. అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇప్పటిదాకా నడిచింది అనమాట. ఆల్మోస్ట్ నా బీటెక్ అయిపోయి 6 ఏళ్ళు అవుతుంది. అట్లా అన్నతో బాండింగ్ అట్లా ఉందన్నమాట చాలా చాలా. సో చూద్దాం, మనదే అరౌండ్ చాలా నాకు తెలిసి అన్నదానికి మాదే వాచర్ ఎక్కువ. అంటే మేము ఒక వీడియో నచ్చింది అంటే, ఒక అన్బాక్సింగ్ నచ్చింది లేదంటే, ఒక టెక్ న్యూస్ నచ్చింది అంటే దాన్ని దాదాపు 4-5 సార్లు మళ్ళీ దిప్పి 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 చూస్తుంటే, ఏదైనా డైలాగ్స్ అన్న ఏదైనా వాడింది బాగుందంటే మళ్ళీ మళ్ళీ అదే చూస్తుంటే, స్టేటస్ కూడా పెడుతుంటే అట్లా. ఇంకా అవన్నీ ప్రసాద్ అన్నకు తెలుసో తెలియదు సెకండరీ, కానీ మనమైతే మన వంతు మనం అన్ని ఫ్యాన్ గా భక్తునిగా అన్ని చేస్తాం మనము. సో అదనమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ తీసుకుంటా, మళ్ళీ మాట్లాడతా. సో ఇప్పుడైతే ఇక్కడికి స్టాప్ చేస్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. సుగాష్, మేము ఆల్మోస్ట్ 9:30 వరకు అయితే ఇక్కడ కూర్చేసినాం అనమాట. సో అన్న 11:30 మీట్ అవుదాం అన్నారు కాబట్టి, కాంతన్న 11:30 మీట్ అవుదాం అన్నారు ప్రసాన్ వాళ్ళ తమ్ముడు కాబట్టి. సో మేము ఇంకా అక్కడికి వెళ్తే బాగుండదు అన్నట్ల ఒక పార్క్ దగ్గరికి, పక్కలే అన్న వాళ్ళ ఆఫీస్కి కొంచెం పక్కనే ఉన్న ఒక ప్లేస్లో అయితే ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో అయితే మేము ఉన్నామన్నమాట. సో ఇదే ఆ పార్క్ చూడండి. అందరూ ఈ 9:30 ఇంకా వాకింగ్ చేస్తున్నారు హైదరాబాద్. అట్లుంటుంది హైదరాబాద్ వెళ్తున్నా. సో వెళ్ళింది అయితే ఇంటికి కాదు, ఆఫీస్కి. ఇదొకటైతే రివీల్ చేస్తున్నా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట. అసలు కూర్చొని బాగా ఏమంటారు బోర్ కొట్టేసింది, చాలా చాలా బోర్ కొట్టింది. 11:30 రమ్మన్నప్పుడు మనం తొందరనే వచ్చినాం. ఏంటంటే అడ్రస్ దొరకకపోతే కష్టము, ఎంత వీకెండ్ అయినా కూడా అడ్రస్ దొరకకుంటే కష్టము, ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో వాళ్ళు చెప్పిన టైంకి మనం కంపల్సరీ ఉండాలని ఉద్దేశంతో ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూసిరు కదా ఇంత ఎర్లీకి స్టార్ట్ అయినాము, అంత ఎర్లీకి స్టార్ట్ అయినా 9:30 వరకు వచ్చేసినాం. సో ఇక్కడే వెయిట్ చేసి మేము అక్కడికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో గాయ్స్ ఇప్పుడైతే వచ్చినాము ఏరియాకి అయితే వచ్చినాము. అరౌండ్ 11:13 అవుతుంది, 11 బావుకి అయితే వచ్చినాము.
కన్ఫర్మేషన్ ఇదేనా కాదా అని అర్థమవుతలేదు. ఇప్పుడు కార్ దిగి అన్నకైతే కాల్ చేయాలి కాంతన్నకి. ఇదే అయితే వచ్చింది అయితే ఆఫీస్కి, ఇంటికి అయితే కాదు ఆఫీస్కి వచ్చాం, ఆఫీస్కి అయితే వచ్చినాం అనమాట. చిన్న ఎగ్జైట్మెంట్, చిన్న ఏమంటారు దాన్ని, బెదురుతానమా పెరుగుతానమా ఏమంటారు దాన్ని, చిన్న లైట్గా హార్ట్ డబ్ 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 అంటుంది కదా అట్లా అనమాట. సో లోపలికి అయితే పోదాము, పోయిన తర్వాత చూద్దాం పరిస్థితి ఏంటి. ఓకే చలో రైట్.